ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో హెవీ వర్క్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఫస్ట్ మనం చూసేద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, గోల్డ్ కలర్ మైక్రోబీట్స్, అలానే గోల్డ్ కలర్ బాల్ చైన్, ఇవి రెండు యూజ్ చేస్తాను నేను ఆల్టర్నేట్గా. ఒకటి అది ఒకటి ఇది రెండింటితో కూడా చూపిస్తాను మీకు ఎలా కుట్టుకోవాలన్నది. నెక్స్ట్ స్టోన్ లైన్, అలానే దర్దోజీ గోల్డ్ కలర్ది. నెక్స్ట్ వైట్ పూసలు. నెక్స్ట్ బేస్ కి అటాచ్ చేసిన స్టోన్స్ ఉంటాయి కదా, అవి నేను ఆల్రెడీ అటాచ్ చేసి ఉంచాను, అవి ఈజీగా అవుతుందని. నెక్స్ట్ గోల్డ్ కలర్ వి పియ్యప గింజ మోడల్ ఉంటాయి చూసారా, ఆ షేపు కుందని సీగొండివి. నెక్స్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని వన్ లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇవాళ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, ఎందుకంటే ఇది హెవీ వర్క్ కాబట్టి కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. దెన్ మీరు ఏ కలర్ బ్లౌజ్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చేసి అన్ని గోల్డ్ కలరే కాబట్టి మీకు ఏ కలర్ బ్లౌజ్ కైనా బాగా సెట్ అవుతుంది. చూసారుగా, ఈ విధంగా ఒక లైన్ గొలుసు కుట్టు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం దీని పక్కనే గోల్డ్ కలర్ మైక్రోబీట్స్ ఉన్నాయి కదా, అవి ఒక లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఎట్ ఏ టైం 10 బీడ్స్ తీసుకుని కుడుతున్నాను. ఇలా కుడుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు 10 బీడ్స్ కుట్టాను చూసారా, నీడిల్ కిందకి తీసేసాను. మళ్ళీ నెక్స్ట్ టైం పైకి తీసినప్పుడు నీడిల్ ముందు కుట్టిన బీడ్స్లోంచి ఒక బీడ్లోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకని గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా లైన్ అనేది కుట్టుకోవాలి. మధ్యలో స్టోన్ లైన్ పట్టేంత గ్యాప్ ఉంచుకుని ఇంకొక లైన్ మైక్రో బీడ్స్ తో కుట్టుకోవాలి. సేమ్ ముందు ఎలా కుట్టామో లైన్ అదే విధంగా ఇంకొక లైన్ అనేది కుట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ మైక్రో బీడ్స్ లైన్ పక్కన 5 బీడ్స్ ఎట్ ఏ టైం తీసుకుని నేను స్ట్రైట్ లైన్స్ అనేవి కుడుతున్నాను. కరెక్ట్గా ఇలా స్ట్రైట్ లైన్స్ కుట్టినప్పుడు మధ్యలో మనం కరెక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇలాగా 5 బీడ్స్తో లైన్స్ అనేవి కుట్టుకోవాలి. అది ఎలా నన్ను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాగా 5 బీడ్స్తో కుట్టుకున్న లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కనే మనము
మైక్రో బీడ్స్ ఉన్నాయి కదా, అది మళ్ళీ ఇంకొక లైన్ అది కుట్టుకోవాలి. మీరు ఇక్కడ మైక్రో బీడ్స్తో పాటు బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. మైక్రో బీడ్స్ కుట్టుకోలేము, హెవీ టైం పట్టేస్తుంది అనుకునే వాళ్ళు సింపుల్గా బాల్ చైన్ అనేది యూజ్ చేయొచ్చు. స్ట్రైట్ లైన్స్ అదే విధంగా ఇక్కడ కూడా 5 బీడ్స్ తీసుకుని సేమ్ మనం ముందు ఎక్కడ ముందు కుట్టాం చూసారా లైన్స్, అదే ప్లేస్లో మళ్ళీ పైన మళ్ళీ లైన్స్ అనేవి కుట్టుకోవాలి. లైన్స్ అనేవి కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం గ్యాప్ కుదిలాం కదా స్టోన్ లైన్కి, అక్కడ మనం గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ అనేది అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అటాచ్ చేసిన తర్వాత ముందు బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ లైన్ బాక్సెస్, అందులో మనము బేస్ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అవి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ ఒక్కో బాక్స్లో ఒక స్టోన్ అనేది అటాచ్ చేసుకోవాలి. పక్కన నేను ఇక్కడ మైక్రో బీడ్స్ కుట్టకుండా బాల్ చైన్ యూజ్ చేసి ఎలా కుట్టుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. మీకు బాల్ చైన్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ మైక్రో బీడ్స్తోనే ఒక లైన్ కుట్టేసుకోండి. అలా కుట్టుకున్న తర్వాత దాని పక్కన మనం దర్దోజీ లైన్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గ్లూతో అయినా అప్లై చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ గ్లూతో అప్లై చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ మనం స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒక లైన్ స్టోన్ లైన్ అయిన తర్వాత మళ్ళీ దీని పక్కన గ్లూ అప్లై చేసి దర్దోజీ లైన్ అనేది అటాచ్ చేయాలి. దర్దోజీ లైన్ అయిన తర్వాత మళ్ళీ బాల్ చైన్, బాల్ చైన్ అటాచ్ బాల్ చైన్ ఇష్టం లేని వాళ్ళు మీరు డైరెక్ట్ మైక్రో బీడ్స్తో ఒక లైన్ కుట్టేసుకోవడమే. నేను ఆల్రెడీ మైక్రో బీడ్స్తో ఎలా కుట్టుకోవాలనేది మీకు ఆల్రెడీ చూపించా కాబట్టి, మీరు ఇక్కడ బాల్ చైన్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ మైక్రో బీడ్స్తో లైన్ అనేది కుట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బాల్ చైన్ కనుక అటాచ్ చేసుకుంటే కంపల్సరీ అది గ్లూ డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకోండి ఫ్రెండ్స్, ఊడిపోకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఇక్కడ బాల్ చైన్ పక్కన మనము ఈ విధంగా స్ట్రైట్గా చిన్న చిన్న డాట్స్తో గ్లూ అప్లై చేసుకుని అక్కడ మనము గోల్డ్ కలర్ కోల షేప్ ఉన్న చూపించాను చూసారా, బియ్యపించి మోడలు, అవి అటాచ్ చేసుకోవాలి. మధ్యలో కొద్ది కొద్దిగా గ్యాప్ ఉంచి బేస్ స్టోన్స్ అటాచ్ చేద్దాం చూసారా, దాని చుట్టూ మైక్రో బీడ్స్తో ఒక రింగ్లా కుట్టుకోవాలి. నేను ఇక్కడ అట్ ఏ టైం 11 బీడ్స్ పెట్టినాను ఫ్రెండ్స్, 11 బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో టాకాలు వేసుకుంటున్నాను. ఆ విధంగా రింగ్ అనేది కుట్టుకుంటున్నాను, మీరు చూడండి మీకు అర్థమవుతుంది చూస్తే.
వరకు ఇక్కడితో ఈ లైన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, అక్కడ మనం వైట్ పూసలు చూపించాను కదా, అది ఒక్కొక్క పూస ఒక్కొక్క బాక్స్ లో కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. అది ఎలా ఉండదు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. పూసల చుట్టూ కూడా మళ్ళీ మనం మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇక్కడ ఈ పూస చుట్టూ నాకు 10 మైక్రో బీడ్స్ పట్టినాయి ఫ్రెండ్స్ ఒక రింగ్లా కుట్టడానికి. నేను ఎట్ ఏ టైం 10 బీడ్స్ ఒకేసారి నెక్కించుకుని మధ్యలో టాకాలు వేసుకుంటూ కుట్టుకుంటున్నాను రింగ్ అనేది. మీకు చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను అన్నది. ఇదే విధంగా మీరు ప్రతి పూస చుట్టూ కుట్టుకోవాలి ఈ రింగ్స్ అనేవి. రింగ్స్ అనేవి కుట్టడం కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దర్దోజీని తీసుకుని, ఆల్రెడీ పైన చూపించాను కదా కాల్ షేప్ కుందన్సు, అటు చుట్టూ దర్దోజీని రింగ్ లా కుట్టుకుంటూ రావాలి. అది ఎలా ఉందని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ నీడిల్తో కుట్టుకుని మధ్యలో టాకాలు వేసుకుంటూ ప్రతి కుందన్ చుట్టూ వచ్చేలాగా కుడుతున్నాను. ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు ఎక్స్ట్రా ఉన్న దర్దోజీని కట్ చేసుకుని ఎండింగ్ పాయింట్ కంపల్సరీ నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో
గ్యాప్ కుదిరాం కదా, ఆ గ్యాప్లో మనం వైట్ పూసలు అనేవి ఒక్కొక్కటి కుట్టుకోవాలి. చూడండి నేను ఎలా కుడుతున్నా అన్నది. బోర్డర్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కి నెక్ కి ఇదే బోర్డర్ వస్తుంది. నెక్స్ట్ అక్కడక్కడ బూటీస్ కోసం నేను ఇక్కడ 3 పెటల్స్ కింద ఫ్లవర్ అనేది తయారు చేస్తున్నాను గ్లూ అప్లై చేసి. చూడండి మీకు అర్థమవుతుంది, ఇలాగ 3 రేఖలు వచ్చాయి కదా. ముందుగా మనం గ్లూ అప్లై చేసుకుని ఈ గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. కుందన్స్ డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ కూడా మనం దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నీడిల్లోకి కిచెన్ కుట్టుకుని ప్రతి కుందన్ చుట్టూ ఈ దర్దోజీ లైన్ వచ్చేలాగా మనం టాకాలు వేసుకుంటూ కుట్టుకోవాలి. మీరు చూడండి అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను అన్నది. సరిగా ఈ విధంగా బుటీ అనేది కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదే డిజైన్ మీరు బోర్డర్ నెక్ బోర్డర్కి అలాగే హ్యాండ్స్కి బోర్డర్ కింద వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కింద నేను పైన 3 పెటల్స్తో చూపించాను కదా, ఆ బుటీస్ వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ పిక్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను పిక్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. అంతవరకు సెలవు. Thank you.